అమెరికాకు చెందిన ఉన్నతాధికారులు చాలామంది వరుసగా మంచన పడుతున్నారు ముఖ్యంగా వారి మెదళ్లు దెబ్బతింటున్నాయి ఇదంతా కూడా యూరప్లోని ఆస్ట్రియా దేశంలో ఉన్న అమెరికా అధికారుల విషయంలోనే జరుగుతుంది ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉన్న అమెరికా ఉన్నతాధికారులు ఒక్కొక్కరుగా అనారోగ్యం పాలవడం అగ్రరాజ్యానికి తలనొప్పిగా మారింది వెంటనే ఈ అంశంపై దర్యాప్తు చేయించాలని అమెరికా నిర్ణయించింది కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుమణుకుతున్న వేళ అమెరికాను హవానా సిండ్రోమ్ కలవర పెడుతుంది అమెరికా దౌత్యవేత్తలు కూడాచారులు సైనిక సిబ్బందిపై మైక్రోవేవ్ రేడియోవేవ్ దాడులు జరుగుతున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఇటీవలి కాలంలో ఇటువంటి దాడులు ఊపందుకున్నాయి ఇప్పటి వరకు ఈ దాడుల వెనుక ఎవరున్నారో శాస్త్రవేత్తలు ప్రభుత్వాధికారులు కనుగొనలేకపోయారు అమెరికా ప్రభుత్వాన్ని మరో ఆందోళనలోకి నెట్టింది మరో వింత వ్యాధి అయితే ఈ వ్యాధి కేవలం ఉన్నతాధికారులకు వస్తోందట అది కూడా యూరప్లోని ఆస్ట్రియాలో ఉన్న అమెరికా అధికారుల విషయంలో మాత్రమే ఈ రకమైన వ్యాధి వస్తోందని తెలుస్తోంది వియానాలో ఉన్న అమెరికా ఉన్నతాధికారులు ఒక్కొక్కరిగా గడచిన కొన్ని రోజులుగా అనారోగ్యం పాలవుతున్నారట అంతేకాదు ఇలా అనారోగ్యం చెందిన అధికారులందరూ మెదడుకు సంబంధించిన రుగ్మతతో ఇబ్బందులు పడుతున్నారని తేలింది అగ్రరాజ్యం అమెరికాను హవానా సిండ్రోమ్ కలవరపెడుతుంది అమెరికా దౌత్యవేత్తలు గూఢాచారులు సైనిక సిబ్బందిపై మైక్రోవేవ్ రేడియోవేవ్ దాడులు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఈ రహస్య దాడులకు సంబంధించి ఇప్పటి వరకు నూట ముప్పై కేసులు నమోదయ్యాయని అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు గతేడాది కూడా పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి ఈ వింత వ్యాధిపై ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టాలని జో బైడెన్ ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది బాధిత అధికారులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది అయితే ఇటువంటి దాడులకు సంబంధించి మొదటి కేసు రెండు వేల ఆరులో క్యూబాలోని యుఎస్ ఎంబసీలో బయటపడింది అందుకే దీనికి హవానా సిండ్రోమ్ అని పేరు పెట్టారు హవానా సిండ్రోమ్ అనే మర్మమైన వ్యాధి నాడి అనారోగ్యానికి మైక్రోవేవ్ రేడియేషన్ ప్రధాన కారణమని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కనుగొంది విదేశాల్లో ఉన్న అమెరికన్ దౌత్యవేత్తలు ఇంటెలిజెన్స్ అధికారులకు హవానా సిండ్రోమ్ సోకడం ప్రారంభించింది ఈ ఆయుధాల బాధితులు తమ తలలోపలి నుండి నిరంతరం సందడి చేసే శబ్దం లేదా క్లిక్ చేసే శబ్దాన్ని చేస్తుంటాయి ఈ ఆయుధాలు శారీరక నష్టం సంకేతాలు తీవ్రమైన నష్టాలను కలిగి ఉంటాయి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇలా అనారోగ్యం పాలిన అధికారులందరూ కూడా మెదడుకు సంబంధించిన సమస్యలతోనే బాధపడుతున్నారు వీరి రోగ లక్షణాలు హవానా సిండ్రోమ్ను పోలి ఉన్నట్లు తెలుస్తోంది ఇది మెదడుకు సంబంధించిన ఒక వినూత్న వ్యాధి వియానాలో ఉంటున్న యుఎస్ అధికారుల్లో చాలామంది ఇటువంటి లక్షణాలతోనే బాధపడుతున్నారు ముఖ్యంగా బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత ఇలా అధికారులు అనారోగ్యం పాలవడం ఎక్కువైంది పథకం ప్రకారం మైక్రోవేవ్ రేడియేషన్ కు గురి చేయడం వల్లే తమ అధికారులు ఇలా అనారోగ్యం పాలే ఉంటారని అగ్రరాజ్యం భావిస్తోంది హవానా సిండ్రోమ్ లక్షణాలను పోలి ఉన్నాయని ఈ వ్యాధి మెదడుకు సంబంధించిన అరుదైన వ్యాధిగా వైద్య నిపుణులు తెలిపారు అయితే కేవలం ఈ వ్యాధి లక్షణాలు అమెరికా ఉన్నతాధికారులకు రావడం అందరూ ఒకే రకమైన లక్షణాలతో మంచాన పడటంతో అమెరికా ఆందోళన చెందుతోంది కావాలనే కుట్రపూరితంగా అమెరికా అధికారులను ఎవరో టార్గెట్ చేశారని అమెరికా భావిస్తోంది ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అగ్రరాజ్యం నిర్ణయం తీసుకుందట మైక్రోవేవ్ రేడియేషన్కు చేయడం వలనే అధికారులు ఈ వ్యాధి బారిన పడ్డారని నిర్ధారణకు వచ్చిన అమెరికా ప్రభుత్వం దర్యాప్తు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించింది హవానా సిండ్రోమ్ దాడికి గురైన వ్యక్తులు తలనొప్పి మైకంలో ఉన్నట్లు వైద్యులకు చెప్పారు కొందరు దాడికి ముందు పెద్ద ధ్వని విన్నట్లు కూడా తెలిపారు వాషింగ్టన్లో ఇలాంటి సంఘటనలను కనీసం రెండింటిని గుర్తించారు ఈ దాడుల్లో ఒకటి గత ఏడాది నవంబర్లో వైట్ హౌస్ సమీపంలో జరిగింది దాడికి గురైన అధికారి దాడి తర్వాత మైకంలో ఉన్నట్లు చెప్పినట్లు తెలిసింది ప్రపంచంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ అగ్రరాజ్యం వైపు చూస్తారు ప్రపంచస్థాయిలో ఏ సదస్సు జరిగినా అమెరికా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అలాంటి రాజ సైనికులు ఇప్పుడు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నారు ఈ విషయంపై విచారణ జరపాలని అమెరికా కాంగ్రెస్ కమిటీలు కోరుతున్నాయి కొందరు సెనేటర్లు కూడా ఇందుకు అంగీకరించారు అమెరికా అధికారులపై మైక్రోవేవ్ ఆయుధాలను వాడిందని రుజువైతే అది సంచలనమే అవుతుంది